వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీలోని ఎంసెట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సెట్లో ఇంటర్ మార్కులకు ట్వంటీ ఫైవ్ సో మీకు ఇంటర్లో వచ్చిన మార్క్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అనేది ర్యాంకు ప్రకటించేటప్పుడు తీసుకుంటారు మీరు రాసిన ఎంసెట్ ఎగ్జామ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో పూర్తిగా చూసుకుంటే ఇంజనీరింగ్ వ్యవసాయం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఎపీసెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు ఏడాది వెయిటేజ్ కొనసాగిస్తున్నారు గతంలో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించపోవడంతో వెయిటేజ్ తొలగించాడు ఈ ఏడాది ఇంటర్ మార్కులకు ఇరవై ఐదు పర్సెంట్ వెయిటేజ్ని పునరుద్ధించారు ఈపీసెట్లో వచ్చే మార్కులు డెబ్బై ఐదు పర్సెంట్ ఇంటర్మీడియట్ మార్కులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులు కేటాయిస్తారు ఇంటర్మీడియట్లో ఎస్సీఎస్టీలకు నలభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది సో మీకు బీటెక్లో సీట్ రావాలి అంటే మీకు వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎస్టీఎస్సీలకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇతరులకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ మార్క్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు తప్పనిసరిగా ఉండాలి ఇది ఇంటర్ ఇంటర్మార్క్ల అప్డేట్స్ వన్ మోర్ వచ్చేసి మీరు రాసిన ఎంసెట్ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ ఇంటర్మార్క్లకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసుకొని మీకు అనేది ఎంసెట్ ర్యాంకు ప్రకటించడం జరుగుతుంది దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్